మేడ్చల్ జిల్లా శామీర్పేట మండల కేంద్రంలో 48 మంది లబ్ధిదారులకు షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని కొనియాడారు. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాల ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ పెద్దనలాగా మారని తెలిపారు. మేడ్చల్ నియోజకవర్గంలో సుమారు 204 మందికి కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులను అందజేయడం జరిగిందని వివరించారు. మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్ నగర్, గట్కేసర్, బోడుపల్లలో ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఎవరికైనా కరోనా సోకితే వారు మల్లారెడ్డి ఆసుపత్రికి కానీ, నాచారం ఈఎస్సి ఆసుపత్రికి కానీ వస్తే వారికి ఉచితంగా ట్రీట్మెంట్ అందజేస్తామని తెలిపారు. ఇక్కడ ఒక 50 చెక్కులు కళ్యాణలక్ష్మి షాది ముబారక్, అదే మాదిరిగా గట్కేసర్లో కూడా 154 చెక్కులు, మొత్తం 204 చెక్కులు ఈరోజు మా సీఎం పెద్దలు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, ఆయన నేనున్న ఒక పెద్ద మేనమామ లెక్క, ఒక పెద్దన్న లెక్క, నేనున్న ఏ ఇంట్లో బిడ్డ పెళ్ళైనా నేనున్నా అని చెప్పి 116 రూపాయలు ఇచ్చిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. అదే మాదిరిగా ఈరోజు 204 మందికి మన మేడ్చల్ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. జై తెలంగాణ, జై కేసీఆర్. మధ్యాహ్నం కరోనా వచ్చిన పేషెంట్లకు ఎవరికున్నా ఎక్కడున్నా భోజనం పడుతుంది. అదే మాదిరిగా మేము మా మేడ్చల్ నియోజకవర్గంలో ఈరోజు జవహర్ నగర్లో ఐసోలేషన్ సెంటర్ ఓపెన్ చేస్తున్నాం. అదే మాదిరిగా గట్కేసర్ మున్సిపాలిటీలో కూడా ఐసోలేషన్ సెంటర్ ఓపెన్ చేస్తున్నాం. సాయంత్రం బోడుప్పలో కూడా ఐసోలేషన్ సెంటర్ ఓపెన్ చేస్తున్నాం. ఏది ఏమైనా మా మున్సిపాలిటీలలో కానీ, కార్పొరేషన్లో కానీ, మా గ్రామాలలో కానీ ప్రతి ఒక్కరు కూడా సర్పంచులు కానీ, కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ, మేయర్లు కానీ, డిప్యూటీ మేయర్లు కానీ, చైర్మన్లు కానీ ప్రతి ఒక్కరు కూడా రాత్రింబగళ్ళు కష్టపడుతున్నారు. ఏది ఏమైనా ఎవరికి కరోనా పాజిటివ్ వచ్చినా, సింటమ్స్ వచ్చినా ఇమీడియట్గా వాళ్ళకి ఐసోలేషన్ సెంటర్ అన్నా. అదే మాదిరిగా మా మల్లారెడ్డి హాస్పిటల్లో కూడా 300 బెడ్డది ఐసోలేషన్ సెంటర్ ఓపెన్ చేసినాం. దానికి తోడు ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ మన నాచారంలో కూడా ఒక 100 బెడ్డెడ్ ఆక్సిజన్ తోటి, రెమెడిసిల్ తోటి కూడా అక్కడ కూడా ఓపెన్ చేసినాం. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా డైరెక్ట్ ఈఎస్ఐ హాస్పిటల్ కన్నా తీసుకుపోవచ్చు, మల్లారెడ్డి హాస్పిటల్ కన్నా తీసుకుపోవచ్చు. ఎవరికి దగ్గరుంటే వాళ్ళు తీసుకొని వాళ్ళ పేషెంట్లకు అన్ని కూడా అన్ని రకాలు కూడా ఉచితంగా ట్రీట్మెంట్ జరుగుతుందని కూడా మనం చేస్తున్నాం. పెద్దలు మా సీఎం కేసీఆర్ గారు